Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదు రాష్ట్రాల ఫలితాలు జగన్ అంచనాలే నిజమయ్యాయి. రాజకీయ నేతలకు ముందస్తు వ్యూహాలు ఉంటాయి. పలు అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే భవిష్యత్తులో విజయాలు దక్కడంతో పాటు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. తాజాగా ఈ రకమైన భవిష్యత్తు వ్యూహాలను దృష్టిలో పెట్టుకునే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ముందుకు సాగుతున్నారా అనే చర్చ మొదలైంది. దేశంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి ఘన విజయం సాధించే దిశగా ముందుకు సాగుతోంది. అయితే యూపీలో బీజేపీ గెలుపును ముందుగానే ఊహించారో లేక అక్కడ ఆ పార్టీ ఏ రకమైన ఫలితాలు సాధిస్తుందో అని వెయిట్ చేశారో తెలియదు. కానీ బీజేపీ విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలు ముఖ్యమంత్రులను కలిసి చర్చించారు. తమతో కలిసి రావాలని వారిని కోరారు. కానీ ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మాత్రం కేసీఆర్కు దూరంగా ఉండిపోయారు. నిజానికి ఏపీ సీఎం జగన్ కేసీఆర్ మధ్య రాజకీయంగా స్నేహం ఉంది. కొన్ని అంశాలను మినహాయిస్తే ఈ ఇద్దరి మధ్య సఖ్యత కొనసాగుతోంది. అయితే సీఎం జగన్ మాత్రం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక వైఖరి విషయంలో దూరం పాటించారు. ఈ విషయంలో కేసీఆర్కు జగన్ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడుతూ ఉంటే ఏపీ సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఈ విషయంలో ఏమాత్రం తొందరపడలేదు. పైగా కేంద్రంతో తమ ప్రభుత్వం రాష్ట్ర అవసరాల కోసం సఖ్యతను కొనసాగిస్తూ ముందుకు సాగారు. కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి రాష్ట్ర ప్రయోజనాలు సాధించేందుకు ప్రయత్నించారు. కారణం ఏదైనా బీజేపీని వ్యతిరేకించే విషయంలో ఏపీ సీఎం జగన్ రాజకీయంగా తొందరపడలేదు. ఇదే ఇప్పుడు సీఎం జగన్కు కలిసి వచ్చిన అంశమని, ఆయన కూడా రాజకీయాలలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే దానిపై ఓ నిదర్శనమని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో తమకు లభించిన మద్దతును దృష్టిలో పెట్టుకుని ఏపీలోనూ సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితి వస్తే ఏపీ సీఎం ఏం చేస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.